I did my bachelor's in Chennai. My parents are from Karnataka, Tiruppur again, and I did my schooling in church park, church park was a school where our late Tamil Nadu CM Jayalalithan moved out to Manikatnam, and many people studied over there. Then I came to college. After college we had pre-university course, so I did my pre-university and then came to degree. Dandarvata, I came into films. So my mother was a college local lecturer, then she later became a principal. So my father was working in Indian Oil Corporation. I came from a very middle class family. నాకు సినిమాలో హీరో అవ్వాలని లేకపోతే యాక్టర్ అవ్వాలని చెప్పి ఎటువంటి ఆస్పిరేషన్ వెరీ హ్యాండ్సమ్. సో చాలా మంది వచ్చేసి ఇటు పెద్దవాడు అయితే వీడు యాక్టర్ అవుతాడు యాక్టర్ అవుతుంది చెప్పేవాడు అంట, నాకు తెలియదు. నాకు తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత చాలా మంది హీరో హీరో అని చెప్పి నన్ను ఎగతాళి చేసేవారు. అంతేగాని నాకు ఎప్పుడు సినిమా ఫీల్డ్ లో రావాలని చెప్పి నాకు ఎప్పుడు నాకు ఒక ఆశ లేదు. కాలేజీలో చదువుతున్నప్పుడు మా కార్ మెకానిక్ అండి, ఆయన పేరు కిట్టు. తను ఏంటంటే తనకి హీ వాజ్ ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి తనకి దొరద. ఆయన ఏంటంటే పొద్దున్నే మెకానిక్ షెడ్కి వచ్చినప్పుడే మేకప్ వేసుకుని మళ్ళీ మేకప్ అంతా టచ్అప్ చేసుకొని మళ్ళీ విగ్గు పెట్టేవాడు. అప్పుడే విగ్గు ఉండే కొంచెం జుట్టు ఉండిందని విగ్గు పెట్టుకున్నాడు. విగ్గు అంతా చేసి అట్లా సాయంత్రం పని అయిన తర్వాత స్కూటర్లు తిరిగేవాడు. స్కూటర్లు కూడా మేకప్ విగ్గు పెట్టుకుని రావడానికి నేను ట్రై చేస్తున్నానని అందుకే నేను ఇలా చేసేవాడిని. అట్లాంటి ఒక మనిషి, వెరీ ఇన్నోసెంట్ పర్సన్. బట్ నేను యాక్టర్ అవ్వాలని చెప్పి తను చాలా ఆశపడ్డాడు, ఎందుకో తెలియదు. ప్లస్ సిక్స్త్ సెన్స్ ఆయనకి ఏంటంటే నేను యాక్టర్ అవుతానని చెప్పేసి ఎందుకు ఆయన పడింది. సో నేను ఫస్ట్ ఇయర్ అడిగాడు అంటే అప్పుడే ఇట్ వాజ్ అ బ్రేక్. భారతిరాజా గారు వచ్చి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, ఈ మేకప్ లేకుండా న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ డ్రెస్, న్యాచురల్ లొకేషన్ ఇలా అని చెప్పి ఒక ట్రెండ్ తీసుకొచ్చారు అన్నమాట. సో ఏంటంటే ఇద్దరులాగా యాక్టర్స్ ఏదో విగ్ ఈ ఐబ్రోస్ అన్ని షేవ్ చేసి ఓ మేకప్ వేసి అలాంటి ఏం కాదు అని మారిందండి, దానికి కరెక్ట్గా మీరు సరిపోతారని చెప్పి అడిగితే నేను చెప్పాను నాకు యాక్టింగ్ తెలియదు, నాకు యాక్టింగ్ ఇష్టం లేదు, ఇండస్ట్రీ వాళ్ళు నాకు ఎవరు లేరు, నా పైగా నాకు ఇష్టం లేదు, ఎందుకు నన్ను బలవంతం చేస్తా అంటే సరే సరే ఓకే అని చెప్పి వెళ్ళి మా మదరమే బాగా బలవంతం చేసి ఆవిడ ఒక కాలేజ్లో ఒక అకామిడేషన్ కాబట్టి ఆవిడ ముందులే వదిలేయాలని వద్దు అని చెప్తే చెప్తే ఫాలో అప్ చేసి మీరు చేయాలండి, మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి అది ఇది అని చెప్పేసరికి సరే అయితే అతనికి ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు, ఆయన అడగండి అని చెప్పి చెప్పగానే ఈయన ఎగిరిపోయి నా దగ్గరికి వచ్చాడు. అమ్మగారు ఓకే చెప్పారు, నువ్వే ఓకే చెప్పాలి అని చెప్తే నేను తర్వాత చెప్తాను చెప్పి నా ఫ్రెండ్స్ అడిగితే లేదు ఇది మంచి ఆపర్చునిటీ అండ్ యూ ఫిట్ ఫర్ ది పర్సనాలిటీ వైజ్ గా యువర్ ఫిట్ అని. అంటే అప్పట్లో నాకు సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఐ హ్యాడ్ జాయిన్ మార్షల్ ఆర్ట్స్, ఐ వాజ్ కరాటే స్టూడెంట్ అండ్ కాలేజ్ వచ్చేటప్పుడు నేను ఐ వాజ్ అ బ్లాక్ బెల్ట్. అది దట్ వాజ్ మై మదర్స్ డూ ఇట్ లేటర్ ఐ ఇట్ వాజ్ అఫ్ గ్రేట్ యూజ్ టు మీ. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ అఫ్ కోర్స్ వాజ్ వెరీ డార్క్, బ్రూస్ లీ ది అండర్ డ్రాగన్ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ వెరీ పాపులర్. సో చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ అప్పుడు లేటర్ ఐ టెల్ యూ వై ఐ థ్యాంక్ హర్. సో దట్ వాజ్ ఓన్లీ అసెట్. ఐ హ్యాడ్ యాక్టింగ్ తెలీదు, మామూలుగా ఏదో స్కూల్లో ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఇలాంటి తప్ప వేరేం తెలియదు. డ్రామా స్టేజ్ మీద నుంచుంటే ఏం మాట్లాడాలో తెలియదు. అలాంటి పరిస్థితులు ఎట్లా నేను చేస్తానంటే లేదు నువ్వు రా అని చెప్పి ఇటు మీట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్ అని చెప్పి, హీ వాజ్ ది డైరెక్టర్ హూ హ్యాడ్ మేడ్ ఎంజీఆర్ అండ్ శివాజీ గారు టుగెదర్ యాక్ట్ ఇన్ వన్ మూవీ అనమాట. సో చూడగానే అతను అన్నాడు కరెక్ట్గా సరిపోతాడు అవుతాను నా పిక్చర్కి, ఇతను ఎలాగైనా ఒప్పించి
చేయని చెప్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత నేను చెప్పాను లేదు గిట్టు ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ కష్టం నాకు తెలియన మా ఉద్యోగం పంపించి ఏమీ తెలియకుండా నేను చెప్పాను చేయమంటే ఏం చేస్తాను నాకు చాలా కష్టం అంటే లేదమ్మా నువ్వు రోజు చాలా ఈజీ అది నీకు అందరూ అక్కడ నేర్పిస్తారు ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రామిస్ చేసి మళ్ళా ఆ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళి ప్రామిస్ చేస్తే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకొని ఐ గాట్ ఇన్ టు ఫిలిమ్స్ నో ఫిలిం బ్యాక్గ్రౌండ్ నో ఫిలిం ఎక్స్పీరియన్స్ నథింగ్ అండి ఐ జస్ట్ వెంట్ ఇన్ సైడ్ యాజ్ ఎ హీరో ఐ ఎంటర్డ్ యాజ్ ఎ హీరో